जीएचएमसी ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు రాగానే కొంతమంది సంక్రాంతికి వాళ్ళెవలో వచ్చినట్టు వాళ్ళు కూడా బయలుదేరుస్తా ఉన్నారు గంగిరెద్దులలో తెలుసు కదా ఆ గంగిరెద్దులలో వచ్చినట్టు రెండు మూడు పార్టీలలో వస్తున్నారు వచ్చి నోటికి ఎంత వస్తా అంత చెప్తున్నారు ఒక ఆయన ఈ మధ్యనే కొత్తగా హైదరాబాద్ మార్కెట్ లోకి వచ్చిండు ఆయన చెప్తున్నాడు ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ బండి పోతే బండి ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ అని చెప్తున్నాడు ఇన్నోర ఆయనది ఈ కామెడీ షో చూస్తలేరా ఈ మధ్యన మీరు చూడుని చూడుని బాగా తిరుగుతున్నది వాట్సాప్ లల్లా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది ఇక ఇంకొక ఆయన వచ్చిండు ఆయన ఏమంటున్నాడు పిలగాళ్ళు మీరు తాగి నడిపినా పర్వాలేదు రాంగ్ రూట్లో నడిపినా పర్వాలేదు బండి మీద నలుగురు కూర్చొని పోయినా పర్వాలేదు హెల్మెట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు నేనున్న మన యూత్ కు నేను మొత్తం చాలన్లు కట్టిపిస్తా జీహెచ్ఎంసీ తోనని ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఓట్ల కోసం ఎన్ని చిల్లరమల్లర మాటలైనా చెప్తాం కానీ నాలుగు ఓట్లు నాలుగు సీట్లు మాత్రం సంపాదించుకుందామనే చిల్లరమల్లర ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు పోయినసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ దయతో మీ ఆశీర్వాదంతో ఐదు ఓట్లు మాత్రమే తక్కువైనాయి కానీ లేకపోతే అప్పుడే సెంచరీ కొట్టేద్దాం 99 కాడ ఆగినాం ఈసారి యూసుఫ్ గూడలో అదే రకంగా షేక్పేట్లో అదే రకంగా వెంగళరావు నగర్లో మీ ఆశీర్వాదం ఉంటే సెంచరీ కొట్టడం పక్కా గులాబీ జెండా బల్దియామి దగ్గరడం పక్కానే మాట కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు కొట్టాలే సెంచరీ ఎందుకు వేయాలే ఓటు టిఆర్ఎస్ కంటే తప్పకుండా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉన్నది ఐదేళ్ల కింద మీరు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించి హైదరాబాద్ లో కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే మంచి జరుగుతుంది పేదవాడికన్న ఉద్దేశంతో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించి బల్దియాలో గులాబీ జెండా పాత్రం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఏం జరిగింది ఐదేళ్లలో కరెంటు కష్టాలుండే హైదరాబాద్ లో కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియని హైదరాబాద్ లో ఈరోజు కరెంటు పోతే వార్త అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఈరోజేమో కరెంటు పోతే వార్త అన్న స్థాయికి తెచ్చింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే రకంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ లో వారానికోసారి 10 రోజులకొకసారి 14 రోజులకొకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి రోడ్ల మీదకి వచ్చి బిందెలతో ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి నుంచి ఆ దుస్థితి నుంచి కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి వచ్చిందా లేదా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మళ్ళీ మీరు గెలిపించి ఆశీర్వదించి బల్దియాలో అవకాశం ఇస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మాది మన ప్రభుత్వాన్ని అనే మాట కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆశీర్వదించిన తర్వాత ఈరోజు పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళకి 200 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ పెంచుకున్నాం వారికి ఆసరాగా నిలబడ్డాం అదే రకంగా ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే కులంతోని సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడబిడ్డకు కేసీఆర్ గారు మేనమామలాగా ఒక బహుమతి ఇస్తున్నారా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే ఆడబిడ్డ కడుపులో ఒక నలుసు పడితే కాన్పుకి పోతే కేసీఆర్ కిట్ రూపంలో ఈరోజు బ్రహ్మాండమైన వస్తువులు వాటితో పాటు మగబిడ్డ అయితే 12,000 ఆడబిడ్డ అయితే 13,000 రూపాయలు మీకు అందుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఈరోజు హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే అన్నపూర్ణ సెంటర్లు పెట్టి 5 రూపాయలకే నాణ్యమైన బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా పేదవాడికి సుస్థి చేస్తే బస్తీలోనే బస్తీ దవాఖానా పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టి ప్రతి రోడ్డు మీద ఎల్ఈడి లైట్లు పెట్టి హైదరాబాద్ ను ప్రకాశవంతం చేసింది వెలుగులు జిమ్మేలాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టి మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు సీ టీములు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైన భరోసా సెంటర్లు పెట్టి ఆడకూతుర్లను కంటికి రెప్పలా కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇన్ని మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకు పోతుంటే ఇవాళ ఒక ఆయన వచ్చినాడు కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ గారు ఆయన వచ్చి కేసీఆర్ గారు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఛార్జ్ షీటు వేసిండు ఛార్జ్ షీట్ నేను అడుగుతా ఉన్నా జావడేకర్ గారు మోసాల గురించి మీరు మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి మీరా మాట్లాడేది ఎన్నెన్ని కథలు చెప్పినరు మీరు మీ కేంద్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు మీ ప్రధానమంత్రి గారు 5 ఏళ్ల కింద మీ అందరికీ గుర్తుండాల ఏం చెప్పినారు నరేంద్ర మోడీ గారు మీరందరూ జీరో బ్యాంక్ అకౌంట్లు తెరుచుకోండి మీ బ్యాంక్ అకౌంట్లలో
పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్న మాట చెప్పిన మాట మర్చిపోయినరా? ఇక్కడ ఉన్న ఎవరికన్నా యూసుఫ్ గూడాలో ఒక్కలకన్నా 15 లక్షల రూపాయలు మీ బ్యాంకులో వడ్డాయా? ఇరా పడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే చైలావట్టును చూరా, పడనోళ్ళు చైలావట్టును, పడలేదు అనుకున్న వాళ్ళు చైలావట్టును. మా రవీంద్రనకు వచ్చినట్టుని ఒక్కసారి వచ్చినాయా? రాలే. 15 లక్షల రూపాయలు ఇస్తానని ఎత్తగొట్టిండు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను బుట్టలో వేసుకున్నాడు. మోసాల మాటనే వస్తే నల్లధనం తెస్తా అన్నావు, నల్లధనం తెస్తా అని చెప్పి పెద్ద నోట్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు మీద నీ ప్రభుత్వం కాదా? మరి ఇవాళ ఆలోచించండి, ఇన్ని మోసాలు చేసిన వాళ్ళు మళ్ళా వస్తున్నారు కొత్తగా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఆడేళ్ళైంది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేసినారయ్యా మీరు హైదరాబాద్ పేదలకి? అంటే నేను చెప్తా, అగో మెట్రో రైలు పూర్తి చేసినా, మెట్రో రైలు పరుగులు పెట్టిస్తున్నామని చూపెడతా. మీరు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరేం చేసినరో చెప్పి ఓటు అడగండి. 6 ఏళ్లలో నీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది, కనీసం 0.25 రూపాయి పని ఆటానా పని చేసినవా హైదరాబాద్ కు చెప్పు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతం నుంచే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయినారు కిషన్ రెడ్డి గారు. ఒక మెట్రో అంటే మెట్రో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆయనను అడుగుతా ఉన్నా నేను, ఈ 6 ఏళ్లలో కనీసం 6 రూపాయల పైసలు, 6 రూపాయలు, 6 రూపాయల పని హైదరాబాద్ కోసం నీ ప్రభుత్వం చేసిందా? ఏమన్నా అంటే ఒకటే అంటాడు ఆయన, మీరు చేసే ప్రతిదానిలో మేము కూడా పెట్టినాం కొంత అంటాడు. ఒక్కసారి మీరు ఆలోచించాలి, ముఖ్యంగా మా అక్క చెల్లెలు జాగ్రత్త తగినాలి, ఇల్లు నడిపేది మీరే కాబట్టి చెప్తున్నా. మీరు తెల్లారి లేస్తే కొనే పప్పు కానీ ఉప్పు కానీ బ్రష్ కానీ పేస్ట్ కానీ అన్నింట్లో కొంత పన్ను వస్తుంది గవర్నమెంట్కు. మీరు కట్టే పన్నులు మనందరం తెలంగాణ ప్రజలుగా మనం కట్టిన పన్ను 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి 272,000 కోట్ల రూపాయలు. ఆడికెళ్ళి మనకు వాపస్ ఎంత వచ్చింది ఎరికేనా? మనం కట్టింది 272,000 కోట్లు అయితే మనకు తిరిగి వచ్చింది 140,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటాన కూడా వెనుకకు రాలే. కానీ వాళ్ళ పోజులు మాత్రం ఎట్లా కొడతారంటే ఇక చెప్పతరం కాదు, ఇది నాదే, అది నాదే, అది కూడా నాదే, ఈ రకంగా మాట్లాడి ఎవరిని మోసం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు ఎన్ని పనులు చేసినామో పేద ప్రజల కోసం నేను 100 పనులు చెప్తా. కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఒక్క మంచి పని, ఒకటంటే ఒక్క పని, నువ్వు కానీ నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ హైదరాబాద్కు చేసింది ఒక్కటి చూపెట్టమని నేను అడుగుతున్నా. ఇంకా మంచి పనులు చేయకపోగా కేసీఆర్ గారు చేసే మంచి పనులకు కూడా అడ్డం తగులుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో వర్షం వచ్చి వరదలు వచ్చి పేదవారికి కొంత సాయం చేయాలి, ఈ కరోనా దెబ్బకు ఇప్పటికే దెబ్బతినున్నారన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తా అని ప్రయత్నం చేస్తుంటే ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఆపిందెవలు? ఆపిందెవలు 10,000 రూపాయల సాయాన్ని? ఎవలు వినబడతలేదు ఎవరు? అమ్మ పెట్టది అడక తిననీయది. వాళ్ళు ఇయ్యరు, మనం చేస్తుంటే చేయనియ్యరు. ఆలోచించండి, ఇట్లాంటి పేదల వ్యతిరేకులు మళ్ళీ ఈరోజు ముంగటికి వస్తున్నారు. ఒక ఆయన అంటాడు మమ్మల్ని జిహెచ్ఎంసీలో గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తామంటాడు. ఇచ్చే 10,000 ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించడు కదా. గిసొంటి మాటలు మాట్లాడతారు, ఇంకా చిల్లర మల్లర మాటలు, చెప్పరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు.